అందరికీ క్షణార్థి తెలంగాణ తెలుగు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి వైభవోపేతమైన ముఖ్య ఘట్టమైన బోనాల పండుగ ఈరోజు జరిగింది. చాలా 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 సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలకెల్లా 32 ఏళ్లలో కనీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశ్చర్యానికి లోనవుతున్నాను. ఎందుకంటే మా శివశక్తులకి మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవోపేతంగా లాంఛన ప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది. ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని, అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ గారిని ఇమ్మీడియట్గా మన ఆడపడుచులు జోగినీలు మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకేం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట. ఆ విషయం నాకు తెలిసింది. అందుకే చాలా ఆనందంగా ఉంది. అందుకే మన రాజు అంటున్నాను, ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి. అండ్ ముఖ్యంగా ఈరోజు రష్మి పెరుమాళ్ గారు డీసీపీ గారికి పోలీసు వ్యవస్థని ఎంత అద్భుతంగా అంటే నిజంగా ఏ ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు అయ్యేది, కొందరు బోనాలు పడిపోయాయి, కొందరు ఇబ్బందులు అయ్యేది, ప్రతిదీ క్షుణ్ణంగా ఆవిడ ఎంత ఒక 15 రోజుల ముందు నుంచే అన్ని వీడియోలు చూసుకుంటూ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మానిటరింగ్ చేసుకుంటూ అడిషనల్ సిపి గారు విక్రమ్ గారు అండ్ డీసీపీ గారు రష్మి పెరుమాళ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన శైలజ రామన్ గారు ఆవిడకి కృతజ్ఞతలు, ఎండోమెంట్ కమిషనర్ గారు హనుమంతరావు గారికి, అలాగే అనుదీప్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ వేదిక మీద ఎన్నడూ లేని విధంగా శివశక్తులని జోగినీలను పిలిపించి ఒక క్యాబినెట్ హోదాలాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాకు ఏమి కావాలి అని అడిగి మా హక్కులని వాళ్ళు అన్నారు 3 నుంచి 5 అను, లేదు మేము ఒక్క పొద్దులతో ఉంటాం, మాకు 1 to 4:30 వరకు ఇవ్వండి అంటే సానుకూలంగా స్పందించి. అండ్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ మానిటరింగ్ టీవీలలో వేయలేదు. ఈ సంవత్సరం ఎలా ఎవరు ఎలా రావాలి, మేము ఎలా రావాలి, జనాలు భక్తులు ఎలా రావాలి, ఇవన్నీ మానిటరింగ్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే స్పెషల్ ఆఫీసర్ని అంటే ఎండోమెంట్లో వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఎంత గౌరవప్రదంగా ప్రెస్టీజ్గా తీసుకుంది గవర్నమెంట్ ఈ సంవత్సరం బోనాల పండుగను. ఎందుకంటే ఒక ప్రత్యేక అధికారిని నియమించి అన్నపూర్ణ గారికి ఇక్కడ 4 ఏళ్ళు చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళని పిలిపించి మా శివశక్తులందరినీ మానిటరింగ్ చేయమని ఇంకా ఈ ఓళ్ళని కూడా వేసి ఆవిడ అధ్యక్షతల్లో మా శివశక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆవిడ అందరికీ వచ్చిన శివశక్తి అందరికీ పసుపు కుంకుమ సార పెట్టారు, బ్లౌజ్ పీసులు పెట్టారు. ఇంతకంటే అద్భుతం ఎప్పుడూ జరగలేదు. దీని అంతటికి మన రాష్ట్ర ప్రభుత్వం అందరు చల్లగా ఉండాలి, మన రాజు బాగుండాలి, మనమందరం బాగుండాలి. సకాలంలో వర్షాలు పడాలి అమ్మా తల్లి, జోగినీలము నీ బిడ్డలమ్మా. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నమస్తసే 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 నమో నమ. మాత మాణిక్యాలమ్మదేవి సమేతంగా శ్రీ మహంకాళి అమ్మవారు అలాగే మాతంగేశ్వరి రాజశ్యామలాదేవి ఎంత ఆనందంగా ఈరోజు పూజలు అందుకున్నారు, చాలా అద్భుతం. థ్యాంక్ యూ ఇలాగే మీరందరూ సహకరించినందుకు, మీడియా ప్రతినిధులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో మహంకాళమ్మకి. ఇది శివశక్తుల విజయమే కాదు, ఇది యావత్ తెలంగాణ విజయం. థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ.